20 ఏళ్ల అనుభవజ్ఞులతో ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీస్ తో ఇక మీ కెనడా పిఆర్ వీసా సులభం. చల్లా కుటుంబం అంటే ఒక చిన్న వసుదైక కుటుంబం అన్నమాట. అది ఆ కుటుంబంలో మీరు మాత్రమే ఒంటరైపోయారు. ఎందుకు అలా జరిగింది? మా మామగారు చెల్లా రామకృష్ణ రెడ్డి, ఆయన మరణం తర్వాత మీ కుటుంబ సభ్యులంతా కలిసి మిమ్మల్ని ఒంటరి చేసేశారు. అసలుకి మీ కళ్ళల్లో ఉబికి వస్తున్న ఆ కన్నీళ్లు మాత్రము అబద్ధం చెప్పవు, నిజాలే చెప్తాను. చెల్లా రామకృష్ణారెడ్డి గారు కరోనా కాటికి బలి కాలేదు, సన్ స్ట్రోక్ అని అంట. చెల్లా రామకృష్ణారెడ్డి గారి యొక్క వైఫ్ అంటే మీ అత్తగారు శ్రీదేవి గారు ఎలా ఉంటారో కూడా చాలా మందికి తెలియదు అంటుంటారు. సీఎం ఎందుకు కలిశారు? సీఎం గారు మీకు ఎందుకు గన్మ్యాన్లను ఇచ్చారు? మీరు ప్రజలు ఇప్పుడు ఎందుకు అంతగా తిరుగుతున్నారు? వాళ్ళటేంటి మా ఇంట్లో ఆడవాళ్ళు బయటికి రారు అంటున్నారు. వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా మీరు బయటికి ఎందుకు వెళ్తున్నారు? మళ్ళీ జనాలు నా దగ్గరికి వచ్చారు. ఇప్పటికీ కూడా నేను చెల్లా భగీరథ రెడ్డి గారి యొక్క రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని, వాళ్ళ వర్గాలకు మద్దతుగా నిలబడాలని మీరు బయటకు వచ్చారా, లేకపోతే రాజకీయ ఆకాంక్షతో బయటకు వచ్చారా? వారసత్వం ఆర్ లెగసీ అనేది ఎందుకు గన్మ్యాన్లను ఇచ్చారు మీకు? ఒక ప్రొటెక్షన్ లాగా, ఒక అన్న ప్రొటెక్షన్ పంపిస్తే ఎట్లా? ఒకవేళ ఉంటే ఇంట్లో వాళ్ళ నుంచా బయట నుంచా మీకు ప్రాణహాని ఉంటుంది? ఇంట్లో వాళ్ళ నుంచి. మొండి ధైర్యమా గుండె ధైర్యమా? గుండె ధైర్యం. ఓహో, మీకు అంత గుండె ధైర్యం ఉందా? చెల్లగారి కోడలు, చెల్ల భగీరథ రెడ్డి వైఫ్ కాబట్టి. భగీరథ రెడ్డి గారి యొక్క నేపథ్యం గురించి ఏం తెలుసు మీకు? పెళ్లికి ముందా పెళ్లికి తర్వాత? పెళ్లికి ముందు కావచ్చు, పెళ్లికి తర్వాత. పెళ్లికి ముందు ఒక అంతఃపురం స్టోరీ ఉంది మీ దాంట్లో. అట్లానే ఉంది, అట్లా అంతఃపురం స్టోరీ ఉంది. భగీరథ రెడ్డి గారు ఎలా వచ్చారు? చిరంజీవి లాగనా, బాలయ్య లాగనా, ప్రభాస్ లాగనా? తెలుసు, భగీరథ రెడ్డి గారు అంటే మీ పెద్ద కుమారుడు హార్స్ రైడింగ్ చేస్తున్నాడు. అసలుకి అద్భుతంగా, అసలుకి ఇంత చిన్న వయసులోనే ఎలా? అదే లెగసీ అనేది కంటిన్యూ అవుతుంది కదా. మా మామయ్య గారు అప్పుడు హార్స్ రైడింగ్ చేసేవాళ్ళు తెలుసు. సో అదే ఆ ప్యాషన్ మా పెద్దబాబు కొన్ని అవి కనిపిస్తాయి. ఫైనల్గా మీ భవిష్యత్ లక్ష్యం ఏంటి మేడం? ఛత్రపతిలో నీకేం కావాలి అని అడుగుతారు కదా, ఒక్క అడుగు. సో నాకు అవుకు కావాలి. మీ మామగారు కవితలో, ప్రతి కవితలో రాధా రాధా అని ఒక పేరు ఎక్కువ రాశారు. ఆ రాధ ఎవరో కనుక్కున్నారా? కనుక్కోలేదు. కనుక్కోలేదా?